పార్టీ పరంగా రాష్ట్ర రాజకీయాల్లో నిజాయితీగా నిబద్ధతతోటి మానవతతోటి స్పందించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో సుమారు 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మొట్టమొదటి జిల్లా మాకు సమాచారం వచ్చినప్పుడు రైతు స్వరాజ్య వేదిక తర్వాత ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ద్వారా ఎప్పుడైతే సమాచారం సేకరించామో తూర్పు గోదావరి జిల్లాలో కూడా సుమారు 47 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఆశ్చర్యపోయాం అదే రోజు పవన్ కళ్యాణ్ గారు స్పందించి ప్రతి కుటుంబానికి మనం 100000 రూపాయలు ఇద్దాం జనసేన పార్టీ తరఫున అందరినీ కూడా ఆదుకుందాం అనే గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఇది 5వ జిల్లా అనంతపురం జిల్లాతో మొదలుపెట్టాం దాని తర్వాత కర్నూలు జిల్లాకి వెళ్ళాం పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్ళాం మొన్న మీరు చూశారు ప్రకాశం జిల్లాలో కూడా అక్కడ కౌలు రైతులను ఆడుకుందాం ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన రైతాంగం వాళ్ళ కుటుంబ సభ్యులు పాపం ఆ సందర్భంగా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే 53 మందిని మనం ఈ రోజున వేదికపైన వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా 100000 రూపాయలు ఇస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గాఢ నిద్రతోటి ముఖ్యమంత్రి గారు అసత్యాలు మాట్లాడుతూ రాష్ట్రంలో కౌలు రైతులు ఒకరినే చూపించండి ఆత్మహత్య చేసుకుంది ఎవరికైతే 7 లక్షల రూపాయలు రాలేదో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి అందిస్తామన్నారు 53 మంది ఈరోజు ఈ వేదిక పైన ఉన్నారు ముఖ్యమంత్రి గారు మీరు ప్రతి కుటుంబాన్ని అడగండి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్ద మనిషి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఆయన కౌలు రైతా కాదా ప్రభుత్వం నుంచి ఎందుకు మరి వాళ్ళకి నష్టపరిహారం రాలేదు మీరిచ్చిన మాటకు ఎందుకు వాళ్ళకి 7 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి అందలేదు అని ముఖ్యమంత్రి గారికి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రతి ఒక్కరికి ఎఫ్ఐఆర్ ఉంది ప్రతి ఒక్కరు కూడా కౌలు రైతని చెప్పి ఆ గ్రామంలో అందరూ నిర్ధారించారు ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోతే బిడ్డల్ని ఎట్లా పోషించుకోవాలని వాళ్ళు ఎదురు చూస్తుంటే ఈ ముఖ్యమంత్రి మాత్రం వాళ్ళని అవమానపరిచే విధంగా వీళ్ళెవరు కూడా కౌలు రైతులు కాదు వీళ్ళ దగ్గర పట్టాదారు పాస్బుక్ లేదు సిసిఆర్సీ కార్డు లేదని పదే పదే పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ ఈ రాష్ట్రపతిని తప్పుదోవ తీసుకెళ్తున్నారు నిజంగానే మీరు 127,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టుంటే వ్యవసాయం పైన ఈ రోజు దిస్తుతుండేదా ఇంతమంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారా ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి ఈ విషయం స్పందించాలి ప్రతి కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వస్తున్నారంటే ఈ 4 రోజుల్లో దాదాపు 7గురికి 100000 రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న ఒక పెద్ద మనిషి నిన్న మొన్న ఇక్కడ రోడ్లు బాగు చేయించాడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే వాస్తవం కాదా అదేవిధంగా ఈ కౌలు రైతులు కూడా పాపం ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి కుటుంబానికి 7 లక్షల రూపాయల నష్టపరిహారం వచ్చే వరకు జనసేన పార్టీ వాళ్ళ వెంట ఉంటుంది వాళ్ళకి అండగా ఉంటుంది ఆ భరోసా ఇవ్వడానికి ఈ రోజున మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతానికి రావడం జరిగింది చాలా మంది కష్టపడ్డారు ఈ సభ విజయానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే వాతావరణం సహకరించలేదు స్థానికంగా పోలీసులు సహకరించలేదు ఇక్కడున్న పెద్దలు కూడా చాలా మంది రాజకీయ కోణం నుంచి చూశారు తప్ప ఇది రాజకీయాలకు అతీతంగా రైతాంగం కోసం ఆంధ్రప్రదేశ్లో రైతులు పడుతున్న ఇబ్బందులు గుర్తించి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు 5 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించి ఆయన ముందుకొచ్చారు వీళ్ళని ఆదుకోవడానికి ఆ పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఏమైపోయింది ఈ రోజున రైతాంగానికి ఎందుకు మనం ఆదుకోలేకపోతున్నాం లంక గ్రామాల్లో కూడా చాలా మంది పంట నష్టానికి గురయ్యారు చాలా మంది పశువులు కూడా కోల్పోయారు ఈ వరదల వలన జరిగిన నష్టానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్పందించి వీళ్ళకి ఆర్థిక సాయం అందించాలి హెలికాప్టర్లు తిరిగితే సరిపోదు ముఖ్యమంత్రి రోడ్లపైన రావాలి ప్రజల్ని కలవాలి గ్రామ గ్రామాన్ని పర్యటించి ఇక్కడున్న వాస్తవ పరిస్థితులు ఆయన తెలుసుకోవాలని జనసేన పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తూ ఈ రోజున 53 మందికి మనం చెక్కులు ఇవ్వబోతున్నాం ప్రతి ఒక్కరిని మీరు గౌరవించాలి మీ గ్రామాల్లో మీ నియోజకవర్గాల్లో ఈ కుటుంబానికి భరోసా ఇవ్వాలి దానికోసమే జనసేన పార్టీ నిలబడిందని మరొకసారి నేను విన్నవించుకుంటూ పవన్ కళ్యాణ్ గారు చివరిలో మాట్లాడతారు ముందుగా కార్యక్రమం మొదలుపెట్టి ఈ 53 మందికి కూడా చెక్కులు ఇవ్వడించే కార్యక్రమం ప్రారంభించుకుందాం లైన్ అప్ చేసుకో
చేసుకున్నారా చెప్పండి.